वेलकम टू माय चैनल चूसर फ्रेंड्स मल्ल वाँ सर क्रे वीडियो तो वा चूँ वन इयर बेबी की पंजाबी ड्रेस तो वा चूँ टापी को लॉकडाउन टाइम को टाइम उधा ऐप्लीकेशन फ्रेंड्स इधर सिल्क क्लॉथ अन्नमाटी क्रेप क्लॉथ इधर इंट्लो दी तो फ्लवर् शेप कटिंग से अभी टाकालेको सूदीदार तो टाकालेको अन्नी चोट टाकालेको फ्रेम पेको अप्लिक वर्क हैंड तो चेसन फ्रेंड्स इधन इपड़ रेड एंड वाइट अंटे मंची ट्रेंड कदा रेड बागा ट्रेंड दी मंच कांबिनेशन वाइट यह विधा चसा फ्लवर इदेमो काड़ कुट्टु कुट्टन फ्रेंड्स इदी इदंत काड़ कुट्टे काड़ला कनिपिंचेदंत काड़ कुट्टे अन्नमाट इदे ग्रीन कलर क्लॉथ तीसुकोनी इदी सेम एलागा क्लॉथ कटिंग चेसुकोनी इला अप्लिक वर्क चेसानन्नमाट इदी चिन्न चिन्न टाकालु वेसुकोनी अप्लिक वर्क चेसानु फुल हैंड वर्क इदी चिन्न बड्स अन्नमाट इदी मुद्द कुट्टेदी इदी फ्रेंड्स ఈ రోజు మీకు ఇది కటింగ్ చేసి చూపిస్తాను 1 ఇయర్ బేబీకి బ్యాక్ ఎండ్ చేయలేదు ప్లేన్ క్లాత్ అన్నమాట ఈ మెటీరియల్ బిజీలిజి మెటీరియల్ ఇది నేను 1 మీటర్ తీసుకున్నాను కానీ 1 మీటర్ కూడా పట్టలేదు నాకు ఈ విధంగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది టాప్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ పక్కన పెట్టుకుంటాను ఈ ఎక్సెస్ పీస్ కట్ చేసుకుందాము దీని సెంటర్ పాయింట్ చూసుకొని ఫోల్డ్ చేసుకుందాము నాలుగు మడతలు చేసుకుందాము ఈ విధంగా అన్నమాట చేసుకొని పువ్వు ఇటుంది కాబట్టి మనం షోల్డర్స్ అవిట్ పెట్టుకుందాం 4 ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటాను 1 ఇయర్ బేబీ కదా ఇది ఫ్రెండ్స్ 2 ఇంచెస్ బుజం పెట్టుకుంటాను అంటే ఇక్క నుంచి ఇక్కడికి మనకి నెక్ షోల్డర్ వచ్చేస్తుంది అన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ దేనికైనా సరే ఏ డ్రెస్ కుట్టినా బ్లౌజ్ కుట్టినా ఏదైనా సరే ఈ షోల్డర్ గనక ఎక్కువ పెట్టుకుంటే భుజాలు జారిపోతాయి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ పెట్టుకుంటే మాత్రం అసలు మొత్తం అందం పోతుంది డ్రెస్ అందం పోతుంది పాపకైతే 4 అండ్ హాఫ్ పెట్టుకున్నా పర్లేదు కానీ ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది 4 ఇంచెస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట అది టూ ఇంచెస్ నెక్ కట్ చేసుకున్నాం రౌండ్ నెక్ పెట్టను చూస్తాను స్టిచింగ్ చేసినప్పుడు అన్న మోడల్ నెక్ పెట్టాలి అనిపిస్తే అప్పుడు మోడల్ నెక్ పెడతాను ఇది 2 ఇంచెస్ షోల్డర్ అన్నమాట ఇది మనకి షోల్డర్ మీద నిలబడుతుంది అంటే భుజం మీద నిలబడే ప్లేస్ అన్నమాట ఇది 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 నెక్ ఇది ఆర్మ్ 4 ఇంచెస్ పెడతాను ఆర్మ్ సర్కిల్ ఇది కట్ చేస్తాను ఎక్స్ట్రా ఉంది కదా చూసారా నీట్ గా ఉంది కటింగ్ చేసుకుంటే ఏ మాత్రం ఎక్స్ట్రా ఉన్నా సరే మనకి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది అంతకన్నా ఏం కాదు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట 15 ఇంచెస్ పెడతాను ఇది ఫోల్డింగ్ ఉంటుంది కింద ఫోల్డింగ్ ఉంటుంది కదా ఇది చిన్న క్రాస్ పెడతాను ఇలా సరిపోతుంది
मन के एला कटिंग वस्ताई का बट्टी अभी प्रॉब्लम लेदु इधी फ्रेंड्स पै टाप दी कटिंग चेसेस्तानु फस्ट चंक चेसेसुकुन्नामु అప్పుడు చూసి ఈ రౌండ్ నెక్ లోనో ఇంకా షేపులు ఉంటాయి ఆ షేపులు చిన్న చిన్నగా పెట్టుకోవచ్చు లేదంటే రౌండ్ అయినా కుట్టేస్తాను ఫ్రెండ్స్ అంటే అన్ని రౌండ్ పెట్టేస్తా అనుకుంటారేమో అని షేప్ తీసుకున్నాము ఇక్కడ మనం కట్టింగ్స్ దగ్గర చిన్న సిజర్ మార్క్ ఇచ్చుకున్నాము ఇది సిజర్ పాయింట్ ఇది ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదండి షేప్ తెలిసిపోతుంది ఇది ఫోల్డింగ్ పెట్టేస్తాను ఇది ఫ్రెండ్స్ పై టాప్ కట్టింగ్ ఇది ఓకే బాటమ్ కి వెళ్దాం నెక్స్ట్ ఇది మనం ఫ్లవర్ చేసుకున్నాం కదా ఇదేమో నెక్ కి ఇలా గోట్ వేస్తాను ఇట్లా ఈ రౌండ్ కి ఇలా గోట్ వేసుకున్నా బాగుంటుంది నెక్స్ట్ చేతులకి కూడా చిన్న కటింగ్ చేసి చూపిస్తాను మీకు హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది ఈ సైడ్ తీసుకోచ్చు హ్యాండ్స్ చిన్న కప్స్ లాగా అయితేనే బాగుంటుంది పక్కన పెట్టేసుకున్నాం మళ్ళీ నా కటింగ్ అయితే ప్రాబ్లం ఆర్మ్ 4 పెట్టాం కదా అండి చిన్న క్యాప్ లా కుట్టుకుందాము 3 ఇంచెస్ పెట్టాను 3 ఇంచెస్ లో 1 ఇంచ్ క్రాస్ తీసుకుందాము ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను చూడండి సిల్క్ క్లాత్ కదండి కొంచెం కదిలిపోతుంది ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి డిఫరెన్స్ ఇక్కడ చిన్న మన సిజర్ పాయింట్ పెట్టుకొని ఓపెన్ చేసుకొని డిఫరెన్స్ హ్యాండ్స్ ఇవి రెండు హ్యాండ్స్ ఈ విధంగా వస్తుంది అన్నమాట అంతే కదా డిఫరెన్స్ ఈ విధంగా వస్తుంది నెక్కుకేమో చిన్న గోట వేస్తాను హ్యాండ్స్ ఇవి మధ్యలో ఫ్లవర్ వచ్చింది అదండి
కుట్టేసి మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్, అప్పుడు చూద్దురు మా ఫ్రెండ్స్. ఇది ఒక హాఫ్ మీటర్ తీసుకున్నాను ప్యాంట్కి, టాప్ చూపించాను కదా మీకు, ఇది బాటమ్ అన్నమాట, వన్ ఇయర్ బేబీకి బాటము. ఇది ఒక హాఫ్ మీటర్ తీసుకున్నాను, మంచి కాటన్, ఇది బాగుంది, మంచి రెడ్ చూడండి. ఇది నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది, ఇది 1 ఇంచ్ ఫోల్డింగ్ అన్నమాట, ఇది అంటే చిన్న మార్కింగ్ చేసి ఉంచేసాను. యాక్చువల్గా ఇదైతే 12 ఇంచెస్, 1 ఇంచ్ ఫోల్డింగ్ అన్నీ పోని 13 ఇంచెస్ ఉంటుంది, 13 ఇంచెస్ ఫ్రెండ్స్ ఇది. కాకపోతే నేను 2 ఇంచెస్ తగ్గించాను, వెరైటీగా కుడదామనేసి, చిన్న నడిచే పాప కదా అందుకని. ఈ పీస్ ఉంది కదా, ఈ పీసు సన్నగా కుట్టేసి బ్యాలెన్స్ 2 ఇంచెస్ ప్రిల్స్ పెడతాను, అది మీకు కుట్టాక చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రిల్స్ పెడితే కొంచెం వెరైటీగా బాగుంటుంది అనేసి ఉంచాను. చూడండి 1 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టుకున్నాము, ఇది కిస్తా పాయింట్, ఇది ఎగ్ పాయింట్ 3 ఇంచెస్. రెండు హాఫ్ ఇంచెస్ పెట్టాను లెగ్ పాయింట్. ఈ లెగ్ పాయింట్ నుంచి కిస్తాకి మనం ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట, అప్పుడు ఆ 2 ఇంచెస్ ప్రిల్స్ పెట్టాక లెంగ్త్ యాడ్ అవుతుంది, 14 ఇంచెస్ వస్తుంది లెంగ్త్. చున్నీ వైట్ తీసుకుని ఈ మిగిలిన పీసు వైట్కి బార్డర్ వేద్దామనేసి ఈ పీసు ఉంచాను, ఇది వైట్ చున్నీ అయితే బాగుంటుంది కదా అనేసి ఇది బార్డర్ కుట్టేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వస్తాను, డ్రెస్ స్టిచ్చింగ్ చేసి వస్తాను. హాయ్ చూడండి ఫ్రెండ్స్, ఆ రోజు చెప్పాను కదా 1 ఇయర్ బేబీకి పంజాబీ డ్రెస్ స్టిచ్ చేయాలనేసి, ఆ రోజు కటింగ్ చెప్పాను, నెక్స్ట్ మీకు ఆప్లిక్ వర్క్ చేశాను అని చెప్పాను కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా కుట్టాను చూడండి, బాగుంది కదండి. మీకు చెప్పినట్టుగానే హ్యాండ్స్ పెట్టాను, ఈ ఒక్క కటింగే మీకు చూపించాను హ్యాండ్ కటింగు, దీనికి ప్రిల్స్ పెట్టాను అన్నమాట, ఇలా రౌండ్గా ప్రిల్స్ పెట్టాను. ఇది నెక్ రౌండ్ నెక్ పెట్టేశాను, ఈ పక్క హ్యాండ్ ఇది, ఫ్లవర్ ఇలా మిడిల్లోకి వచ్చింది, ఇది లెంత్ ఇది, చిన్న క్రాస్ కటింగ్ పెట్టుకున్నాం కదా ఆ క్రాస్ అన్నమాట ఇది చూడండి, బ్యాక్ సైడ్ సింగిల్ ఉక్కు ఇది ఇదన్నమాట టాప్ చూడండి ఒకసారి పైనుంచి కింద వరకు. బ్యాక్ ఓపెన్ ఇది ఈ విధంగా, ఎంత టైమో పట్టలేదండి, ఒక 1 అవర్ పట్టింది అంతే స్టిచ్చింగ్ చేయడానికి. టాప్ చూపించాను కదా మీకు, బాటమ్ ఇది, ఆ రోజు అనుకున్నాం కదా 14 ఇంచెస్ అని, అంతే పెట్టాను లెంగ్త్, ఈ విధంగా వచ్చింది. చాలా క్యూట్గా ఉంది చూస్తుంటే, ఎప్పుడు వెయ్యాలా అని అనిపిస్తుంది. ఇది 1 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టుకున్నాం ఇలాగా, ఇది పొడవు 14 ఇంచెస్ ఉంది, ఇస్తామేమో 6 అండ్ హాఫ్ ఉంది, ఇది ఈ వెడల్పు 12 ఇంచెస్ పెట్టాను, ఈ వెడల్పు ఇది అది ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ ఇది చిన్న పాప కాబట్టి ఇలా ప్రిల్స్ పెట్టాను, అది పెద్ద పిల్లలకైతే బాగోదు. అర్థమైంది కదండి,
బాటమ్ ఇది దీని మీద టాప్ వేసి చూపిస్తే మీకు ఇంకా బాగా తెలుస్తుంది చూడండి ఈ విధంగా పైన టాప్ ఈ విధంగా పెట్టాను कलर कांबिनेशन चाला बहुत चला नीट ड्रस अप्लिक वर्क इध काड़ कुट्टू इधी बड्स मुद्द कुट्टन सिंपल गा कुट्टेसुकोवच्चुंडि पेद्द कष्टमे कादु मग्गम वर्क अंत अंदम वच्चेस्तायि इदंडि దీనికేమ చిన్న చిన్ని కుట్ట అన్నమాట బాగుంటుందనేసి హ్యాంగింగ్స్ పెట్టాం ఈ ఫ్రీజ్ పెట్టుకున్న క్లాత్ వైట్ క్లాత్ కి బోర్డర్ చేసాం చిన్న చిన్ని పిల్లలు వేసుకున్న చిన్నితోనే ఎక్కువ ఆడతారు చిన్ని ఆటలు బాగా ఇష్టపడతారు పిల్లలు ग्रीन की ग्रीन की बा मैच पटा वैट की वैट मैच सारी एग्जिबिशन के अलते इवे दोका चल बहुनाई हांगिंग्स अने पैके अंत तीस 200 अंत चल बहुनाई బ్యాక్ నెక్ బ్లౌజులు కూడా వేసుకున్నా బాగుంటాయి ఈ విధంగా అన్నమాట చాలా బాగుంది కదండి టాప్ బాటమ్ చున్నీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి చాలా బాగుంది కదండి చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది మనం స్టిచ్ చేసుకుంటే ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి నేను క్లియర్ చేస్తాను మీకు థాంక్యూ